ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వాయిస్ ఆఫ్ ట్రూగాడ్ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం. మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నామండి. ఈరోజు మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఆలోచించేద్దాం. అదేమంటే భూలోకంలో కట్టబడుతున్న పరలోక రాజ్యము అనే ఒక అంశాన్ని ఆలోచించేద్దాం. పరలోక రాజ్యము భూలోకంలో కట్టబడుతుందా అని ఒక ఆలోచన చేసినట్లయితే, అవును అదే బైబిల్ చెప్తుంది అనే విషయాన్ని మనం లేఖనాల ద్వారా ఆధారాలతో ఆలోచన చేయడానికి ప్రయత్నించేద్దాం. మత్తయి సువార్త 3:1 బాప్తిస్మిచ్చే యోహాను పరలోక రాజ్యం సమీపించున్నది అని అన్నాడు. మత్తయి సువార్త 4:17 ప్రభువైన యేసు వారు తన వాక్య పరిచర్య పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందడని సువార్త ప్రకటింపు మొదలుపెట్టను అని రాయబడింది. కాబట్టి యేసు ఆయన కంటే ముందున్నటువంటి బాప్తిస్మిచ్చే యోహాను కాలంలో పరలోక రాజ్యం సమీపముగా ఉన్నది అని ప్రకటన చేయబడింది. ప్రవక్తల కాలంలోకి వెళితే దానియేలు గ్రంథం 2:44 ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును అన్నాడు. ఏ రాజుల కాలం అంటే ఇస్రాయేలీలు చరానంతరం 400 సైలెంట్ పీరియడ్ని అనుభవించారు. ఆ కాలంలో దేవుడు వారితో ఏమీ సంభాషణ చేయలేదు. ఆ కాలంలో 4 బలమైన సామ్రాజ్యాన్ని ప్రపంచాన్ని వెళ్ళాయి. అందులో 1 బబులోను, 2 మాదియా పారసికులు, 3 గ్రీకులు, 4 రోమేన్. ఈ రాజుల కాలంలో దేవుడు స్థాపించే రాజ్యాన్ని గురించి దానియేలు గ్రంథం 2:44 దానియేలు గ్రంథం 7:14-15 మనం చదువుతాం. ఇకపోతే ఆ రాజ్యం సమీపంగా ఉందని బాప్తిస్మిచ్చే యోహాను అన్నాడు, ఆ రాజ్యం సమీపంగా ఉందని ప్రభువైన యేసు వారు అన్నాడు. ఏమిటి ఆ రాజ్యం అని అంటే, ఇక్కడ నిలుచున్న వాళ్ళు కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చుట మీరు చూచే వరకు మీలో కొందరు చనిపోరని ప్రభువారు మార్కు సువార్త 9:1 అన్నాడు. ఇదే రాజ్యము రాబోతుంది గనక, సమీపంగా ఉన్నది గనక ప్రార్థనలో దాని విషయమే ప్రస్తావించమని ప్రభువారు తన శిష్యులకి నేర్పిన ప్రార్థనలో ఈ విషయాన్ని గురించి కూడా మాట్లాడారు. మత్తయి సువార్త 6:9 నుంచి మనం చదివినట్లయితే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థించమన్నాడు. పరలోక రాజ్యం అనే దేవుని రాజ్యము రాబోతుందని, వచ్చేలా ప్రార్థించమని, మీలో కొందరు బ్రతికుండగానే ఆ రాజ్యము వస్తుందనేది సువార్త రచనలో ప్రభువైన యేసు వారు అలాగే బాప్తిస్మిచ్చే యోహాను కూడా ప్రకటించినట్టుగా ఇప్పటి వరకు మనం చూసాం. అయితే ఇక్కడ మనం ఏం గ్రహించాలంటే, ప్రకటన గ్రంథం 5:9-10 ఇలాగ అన్నాడు. యేసు ప్రభు వారు తన రక్తం ఇచ్చి మనుషులను కొని దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను అని అన్నాడు. అంటే ప్రభు యొక్క రక్తంతో కొనబడిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు దేవుని యొక్క రాజ్యము అని అన్నాడు. వారిని నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైందని ప్రభు అన్నాడు. యోహాను సువార్త 18:36-38 చదివితే, నువ్వు రాజువా అని ఆయన ప్రశ్నించినప్పుడు, అవును నువ్వు అన్నట్టు నేను రాజునే, అయితే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. అంటే పరలోక సంబంధమైన రాజ్యం అని అన్నాడు. ఇంతకీ యేసు ప్రభు యొక్క రాజ్యం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆయనకు ఒక రాజ్యం ఉందంటే ఆయనకు రాజ్యం ఉన్నట్టుగా యేసు ప్రభు వారు ఒప్పుకున్నాడు. అలాగే మత్తయి సువార్త 13:41 ప్రభు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, మనిషి కుమారుడు తన దూతల పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి, అంటే యేసు ప్రభు యొక్క రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని, దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయును అన్నాడు. అంటే యేసుకో రాజ్యం ఉన్నట్టుగాను ఆ రాజ్యంలో ఆటంక పనులు, దుర్నీతి పనులు కూడా ఉంటారని, వారిని దేవదూతలు వచ్చి అగ్నిగుండానికి పంపిస్తారనే విషయాన్ని ప్రభువారు తెలియజేశారు. ఇంతకు ఏంటి అయిన రాజ్యం అని అంటే, కొలసీ పత్రిక 1:13 చదివితే, ఆయన మనలను, అంటే తండ్రి అయిన దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను అని అన్నాడు. కాబట్టి పరలోక రాజ్యము అనబడే దేవుని రాజ్యము
అలాగా క్రీస్తు యొక్క రాజ్యము ఎవరూ కాదు, క్రీస్తు రక్తంతో కొనబడినటువంటి సంఘమే క్రీస్తు యొక్క రాజ్యం అని కొలసీ 1:13 మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే ఇది పరలోక రాజ్యము అని అన్నాడు. యేసు పరలోకంలో ఉండి భూలోకంలో రాజ్యాన్ని కడుతూ ఉన్నాడు, ఆ రాజ్యాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:24 వచనం చదివినట్లయితే ప్రభువారు పరలోకంలో ఉండి ఏలుబడి చేస్తున్నట్టుగా రాశాడు. ఆయన పరలోకంలో దేవుని కుడి పార్శ్వమును కూర్చున్నట్టుగా స్తెఫను తన ప్రసంగంలో ప్రస్తావించారు అపొస్తలుల గారి 7 చదివినట్లయితే. అలాగే పేతురు మొదటి పత్రిక 3:8 పేతురు కూడా అన్నాడు, పరలోకమందు ఆయన దూతల మీద శక్తుల మీద అధికారం పొందిన వాడే, అక్కడ దేవుని కుడి పార్శ్వమును ఉన్నాడు అని. పేతురు తన మొదటి ప్రసంగంలో కూడా ఆయన దేవుని కుడి పార్శ్వమును హెచ్చించబడినట్లుగా అపొస్తలుల గారి 2:29 మనం చదివితే తెలియజేస్తాడు. అక్కడ లూకాసు వార్త 1:31-33 చదివితే తండ్రైన దేవుడు ప్రభువైన యేసుకి ఆయనకి తండ్రైన దావీదు సింహాసనం మీద ఆయన కూర్చుండబెడతాడు, ఆయన గొప్పవాడైనప్పుడు అని తెలియజేశాడు. సో ఇక్కడ దేవుడు యేసుని తన గుడిపార్శ్వమందు పరలోకమందు కూర్చుండబెట్టుకొని ఆయన రక్తంతో కొన్న ప్రజలను దేవునికి ఒక రాజ్యంగా చేసుకొని ఆ రాజ్యం మీద ఈయన రాజుగా చేసి అట్ ద సేమ్ టైం ఆ రాజ్యము క్రీస్తు రాజ్యం అని కూడా పిలవటం జరిగింది. కాబట్టి క్రీస్తు రాజ్యం అనే క్రీస్తు సంఘము, పరలోక రాజ్యం అనే దేవుని రాజ్యము అనే విషయాన్ని బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి పరలోక రాజ్యం ఎక్కడ కట్టబడుతుంది అంటే భూమి మీద కట్టబడుతుంది. ఏమిటి ఆ పరలోక రాజ్యం అంటే క్రీస్తు కడుతున్న సంఘము. కాబట్టి క్రీస్తు సంఘమే, కొలసీలో ఉన్న క్రీస్తు సంఘమే క్రీస్తు యొక్క రాజ్యమైనది. ఆ రాజ్యము భూలోకంలో కట్టబడుతున్నటువంటి పరలోక రాజ్యము. ప్రియులారా, నీ రాజ్యం సమీపంగా ఉన్నదని ప్రభు తన రక్తం చిందించక ముందు చెప్పిన మాట వాస్తవం, అది రావు వచ్చుగాక ప్రార్థన చేయమన్న మాట వాస్తవం. కానీ ఆయనకు రక్తం చిందించి మనుషులను కొని దేవునికి రాజ్యం చేశాడు కనుక ఇప్పుడు నీ రాజ్యం వచ్చుగాకని ప్రార్థన చేయకూడదు, నీ రాజ్యం విస్తరించుగాకని ప్రార్థించాలి. చాలామంది తెలియక ఇంకా రాజ్యం సమీపంగా ఉందని ఎదురు చూస్తూ నీ రాజ్యం వచ్చుగాకని ప్రార్థించేళ్ళు కొందరు, యేసు రాజుగా రాబోతున్నాడని పాటలు పాడేవారు కొందరు, యేసు భూమి మీద 1000 పరిపాలిస్తాడని ఒక అబద్ధ బోధన చేసేవారు మరికొందరు. మీరు ఆ గుంపులో ఉన్నారా? ఒకవేళ ఉన్నట్లయితే ఇదే మిక్కిలు అనుకూలమైన సమయం. ఈ దుర్బోధనను బయటికి రండి, సత్యమైపు మళ్ళీ క్రీస్తు స్వరార్థం ఇచ్చి సంపాదించిన సంఘమే క్రీస్తు యొక్క రాజ్యము, పరలోక రాజ్యము, దేవుని రాజ్యమని గుర్తించండి. ఆ రాజ్యంలోనికి ప్రవేశించండి, నిత్యత్వాన్ని దేవునితో యుగయుగాలు గడపండి.